వాడపల్లి నుంచి శివజ్యోతి గారు రాస్తున్నారు దేవాలయంలో గంట మోగిస్తారు ఎందుకు తెలియజేయగలరు అని అడుగుతున్నారు దేవాలయానికి వెళ్ళినప్పుడు మనసు పరమ పవిత్రంగా ఉండాలి కదండి అలా మనం దేవాలయానికి అడుగు పెడుతూనే ఆ గంటానాదం చేసినట్లయితే మనం అడుగుపెట్టినప్పుడు ఆ నాద పరబ్రహ్మతత్వం ఓం మన చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది ఆ ఓంకార మనసు నిండా నింపుకొని పరమేశ్వరుని ఆ విధంగా దర్శించడానికి వీలుగా ఘంటానాదం చేసి మనం లోపలికి వెళ్ళాలి ఈ ఘంట నాదం చేసినప్పుడు రాక్షసులు అనేటువంటి వాళ్ళు మన వెంట రారు రాక్షసులు అంటే ఎవరూ లేరండి మన శరీరంలోనే ఉన్నారు కామ క్రోధ లోప మోహ మతమాచర్యాలు అనే రాక్షసులు ఇవన్నీ కూడాను పటాపంచలు చేసుకొని మనం దేవతా దర్శనానికి వెళ్ళటానికి గంట అనేటువంటిది మనకు సహకరిస్తుంది అందుకనే మనం దేవాలయ దర్శనంలోకి లోపలికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మరీ గంటని గబగబా కొట్టకుండా మెల్లగా అట్లా ఒకటి రెండు మూడు మూడు సార్లు కొట్ట త్రిమూర్త్యాత్మక తత్వం అక్కడ అందుచేత తత్వంతో ఆ ఓంకార తత్వాన్ని మనసు నిండా అనుకుంటూ మన చెవులకి ఆ భక్తి తత్వాన్ని ఆపాదించుకొని అలా స్వామి దర్శనం కోసం వెళ్ళటానికే ఘంటానాదం అనేటువంటిది మనకు సహకరిస్తుంది మనం ఇంటిలో కూడాను పూజ చేసే ముందుగా ఆగమార్ధంతు దేవానాం అంటూ దేవతల్ని ఆహ్వానిస్తూ రాక్షసుల్ని పారద్రోలుతూ మన పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలనే తపనతో ఘంటానాదం చేసే దీపారాధన ప్రారంభిస్తాం ఇది గంటలో దాగినటువంటి విశిష్టవంతమైన ప్రభావం అందుచేత ఘంటానాదం చేసే లోపలికి వెళ్ళవలసి ఉంటుంది గురుగారు మరొక